सर स्पीकर सर सर मी द्वारा विकेट सर स्पीकर सर मेरे प्लीज प्लीज वेंकटेश కాంగ్రెస్ పార్టీకి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్ ముందుగా మీ ద్వారా ఈ ప్రభుత్వానికి ఒకటి గుర్తు చేస్తున్నాను సార్ ఎందుకంటే ఈరోజు మీరు అధికారంలో రావడానికి ముఖ్య కారణం మీరు మేనిఫెస్టోలో లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పిన మాటకు ఆ రోజు తెలంగాణలోని రైతులు ఎందుకంటే సార్ తెలంగాణ ప్రాంతం దాదాపు 80% మంది చాలా మంచి టైం ఇచ్చినాము మీరు మాట్లాడవలసుకున్నది మీ డిమాండ్స్ ఏదో రెండు మూడు చెప్పినారు ఆన్సర్ తర్వాత క్లారిఫికేషన్స్ అప్పుడు ఏదంటే మళ్ళీ అడుగుదరు దయచేసి కూర్చోండి ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్ ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్ మీరు కూర్చోండి టైం ఇచ్చేది లేదు వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు సార్ మరొకసారి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నా సార్ మీరు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రైతులు ఆ రోజు మీరు చెప్పిన మాటపై రైతులకు మీరు చెప్పిన రుణమాఫీపై రైతులు నమ్మి మీకు ఓటేయడం జరిగింది తెలుసా కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణ మీరందరూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొలిసారి మీరు అధికారంలో ఉన్నది రైతుల పుణ్యం సార్ కానీ రైతులు తెలంగాణ వచ్చింది మా బతుకులు బాగుపడతాయని చెప్పి చాలా సంతోషించారు ముందుగా మాకు 100,000 రూపాయలు రుణమాఫీ ఒకటేసారి జరిగిపోతుంది చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు కేసీఆర్ అని చెప్పి చాలా సంతోషించారు సార్ కానీ నేటి కూడా ఆ హామీ అమలు కాకపోవడం నిజంగా సార్ బాధాకరం ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరం దాదాపు 99% మంది రైతు కుటుంబాలకి వచ్చిన వాళ్ళం తెలంగాణ వచ్చి అన్ని వర్గాల వారిని ఈరోజు మీరు ఏదో విధంగా వారిని కోరిన కోరికలు తీరుస్తున్నారు సార్ కానీ రైతులు ఏం పాపం చేశారు తెలంగాణ రైతులు ఆ రోజు తెలంగాణ పోరాటంలో ముందున్నారు సార్ తెలంగాణ సాయుధ పోరాటంలో ముందున్నారు ఎప్పుడైనా తెలంగాణ రైతు ముందు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత రైతులు ఎక్కువ బాధపడ్డ వర్గం ఏదైతున్నాయంటే ఈ ప్రభుత్వంలో రైతులే సార్ అది మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం చెప్తున్నాం దాన్ని మీరు కావాలంటే మీరు ఏదైనా మీ మా పార్టీలకు వెళ్ళో తెలుగుదేశం పార్టీలకు వెళ్ళో మీ పార్టీలు జైన్ వారితో ఒక్క ఎమ్మెల్యేతో రాజీనామా చేసి రైతాంగం ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఎన్నికల్లో గెలిచిరండి సార్ మేము ఒప్పుకుంటాం మేము మీకు రైతులు మీ పక్కన ఉన్న వాస్తవం చెప్తున్నా సార్ మీరు ఎక్కువ గణాంకాలు చెప్తలేరు కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు సార్ కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను నేను అందుకనే చెప్తున్నాను మీరు ఒక్క ఎమ్మెల్యే ఆ మిర్యాల వాడు ఎమ్మెల్యే గారు లేచింది సార్ ఆయన డిపాజిట్ చేసుకోమని చెప్పండి సార్ మిర్యాల కూడా ఎమ్మెల్యే గారు సార్ డిపాజిట్ చేసుకోమని చెప్పండి సార్ డిపాజిట్ తెచ్చుకోండి సార్ మీరు ఒప్పుకుంటే మీరు రైతు ప్రభుత్వం అని మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు డిపాజిట్ తెచ్చుకోమని చెప్పండి సార్ మీరు ఒప్పుకుంటే సార్ నేను మాత్రం ఇక మిమ్మల్ని విమర్శించాను సార్ మీరు ఆయనకు డిపాజిట్ వస్తే మీరు మీ ప్రభుత్వాన్ని విమర్శించా
మీ టిఆర్ఎస్ ఆఫీస్ లో వాచ్మెన్ గా పని చేస్తా సార్ మిర్యాల ఊడల డిపాజిట్ వస్తే టిఆర్ఎస్ ఆఫీస్ లో అటెండర్ గా పని చేస్తా ఎందుకంటే సార్ అక్కడ కృష్ణా వాటర్ మెంబర్ సార్ నేను సార్ నేను వాస్తవ పరిస్థితులు చెప్తాను సార్ నేను గణాంకాలు చెప్తలేను నేను గణాంకాలు చెప్తలేను సార్ మా మిత్రులు అన్ని చెప్పారు మా తెలంగాణలో గారు అన్ని లెక్కలు చెప్పారు కానీ నేను గణాంకాలు పోకుండా వాస్తవ పరిస్థితులు కొన్ని చెప్తున్నా సార్ అంటే మొదటి మీరు వచ్చిన రెండు సంవత్సరాలు కరువు సార్ ఈసారి భారీ వర్షాలు ఎంత నష్టపోయినో మన దగ్గర తెలుసు ఉన్న వాస్తవాన్ని మాట్లాడుకోక సార్ మరి వేస్ట్ నేను మళ్ళా సేమ్ లెక్కలనే పోవడం సార్ మీరెక్కువనా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అన్ని కూడా లెక్కలు ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి ప్రభుత్వాలు ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి కానీ వాస్తవ పరిస్థితులు చెప్పినప్పుడు మీరు వినాలే రెండు సంవత్సరాల కరువు సార్ తీవ్రంగా మా నల్గొండ జిల్లాలో 1000 ఫీట్ల వేసిన బోర్లు పడిన పరిస్థితి సాగర్ కెనాలు రిపేరింగ్ మూలంగా సాగర్ లో నీళ్లు లేని కారణంగా వారు నేమ్ తీసుకున్నారు సార్ తర్వాత చేయండి సార్ తన పేరు తీసుకున్నారు కదా అధ్యక్ష ఆయన దమ్ముంటే దమ్ముంటే ఆయన రాజీనామా చేయమని నేను రాజీనామా చేస్తా నేను గెలుస్తానా ఆయన గెలుస్తానా చూడమని నేను కనుక గెలవకపోతే వాళ్ళ కనుక నేను కనుక నేను అయ్యక్ నా పోయినసారి కాంగ్రెస్ లో వచ్చిన దాని కనుక నాకు ఎక్కువ మెజార్టీ వచ్చి కేసీఆర్ గారు దయవల్ల మెజార్టీ గెలవకపోతే నేను శాశ్వతంగా రాజకీయాలు మానుకుంటా నువ్వు చేయి నీ దమ్ముంటే చేయి నువ్వు మానుకో నువ్వు శాశ్వతంగా నిష్క్రమించడానికి కూడా చేయి ఛాలెంజ్ సార్ స్పీకర్ సార్ నేను ఆయన లేచి నిలబడడం ఉదాహరణకు ఆయన పేరు చెప్పిన సార్ ఆయన నాతో ఛాలెంజ్ చేసే స్థాయి కాదు ఏదో జానారెడ్డి గారు పుణ్యవాడ ఎమ్మెల్యే ఆయన ఆయన లేచి ఆయన పేరు చెప్పిన సార్ 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 ఆయన లేచి ఓ ఆయన మధ్యలో అభ్యంతరం వ్యక్తం చేసిన గారు ఆయన పేరు చెప్పిన సార్ ఏదో జానారెడ్డి గారు ఆ రోజు ప్రచారంలో కేసీఆర్ చెప్పారు కృష్ణా జిల్లాకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ ఎమ్మెల్యే పోటీ పడతామని అయినా వదిలిపెట్టాం గెలిపించారు జానారెడ్డి గారు మేము అందరం గెలిపించాం సరే సార్ అది పోనీయండి ఇంకా ఆయన లెవెల్ నాది కాదండి అరే ఆయన లెవెల్ నాది కాదు వదిలిపెట్టండి సార్ 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 మీ ద్వారా తెలంగాణ రైతుల పరిస్థితి ఈరోజు సార్ రెగ్యులర్ రైతు రుణమాఫీ కానివ్వండి రుణమాఫీ నుంచి మొదలుపెట్టుకోండి సార్ కౌలు రైతుల వరకు కౌలు రైతులు దాదాపు 5 లక్షల మంది ఉన్నారు సార్ సైలెన్స్ కౌలు రైతులు దాదాపు 5 లక్షల మంది ఉన్నారు వారి పరిస్థితులు వాళ్ళ పరిస్థితులు పట్టించుకున్న నాదులు లేదు రుణమాఫీ మీద మీరిచ్చిన 4 విడతలపై అది 6 విడతలు 8 విడతలు మారిపోయింది ఇంకో విడత రావాలి అది ఎప్పుడో తెలియదు డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి సార్ నేను జనరల్ గా చెప్తున్నా ఎక్కువ ఉపన్యాసాలు లెక్కలు చెప్పదలుచుకోలేదు డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి మంత్రి గారు చెప్పారు సార్ వారి స్టేట్మెంట్ లో వారితో రెగ్యులర్ గా మాట్లాడుతున్నాను ఈ 2 సంవత్సరాలుగా ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కి ఇప్పటికీ 8 లక్షల అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయి సార్ నేను మొదటిసారి 18 సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉన్నాను సార్ ఎప్పుడు కూడా డ్రిప్ కోసం ఇక్కడ తిరిగిన పాపం లేదు సార్ అన్ని వేల అప్లికేషన్ 4 ఆఫీసులు పెండింగ్ ఉన్నాయి సార్ మీరు తెప్పించుకోవచ్చు రికార్డు మంత్రి గారి దగ్గర ఉన్నాయి ఎక్కలేదు మంత్రి గారు నిన్న మాట్లాడినప్పుడు కూడా నాబార్డు ఒప్పుకునేది నెక్స్ట్ మంత్ ఇస్తామని చెప్పారు 2 సంవత్సరాలు సార్ కొత్త డ్రిప్ లేని పరిస్థితి సార్ ఈరోజు ఇంకో పరిస్థితి ఏంటి సార్ మా నల్గొండ జిల్లా కాదు యావత్ తెలంగాణ పరిస్థితి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉద్యోగులకు కానీ ఆర్టీసీ ఉద్యోగులకు మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సింగరేణి కార్మికులకు అందరు వరాలు ఇస్తున్నారు సార్ మరి ఎందుకో రైతుల మీద ఎందుకో కోపం ఏందో అర్థమవుతలేదు సార్ ఆయనకు క్రైస్తవ భవన్ కట్టిస్తున్నాడు ముస్లింలకు ఇస్తున్నాడు బతుకమ్మకి ఇస్తున్నాడు కొత్త బిల్డింగ్లు అంటున్నాడు కొత్త హౌసెస్ అంటున్నాడు కొత్త సెక్రటరీ అంటున్నాడు కానీ నాకు ఒక రిక్వెస్ట్ సార్ ఏంటంటే అన్ని వర్గాలు బాగుపడాలి అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలి ఇలా మినిమం సపోర్ట్ చిన్న పెంచుకుంటూ వచ్చాం ఇలా అన్ని ఎరువుల ధరలు దాదాపు 100, 200, 300% పెరిగినాయి ఒకవైపు కల్తీ విత్తనాలు శంషాబద్ధంగానే అడ్డా ఉన్నది సార్ అది మీరు ఎక్కడెక్కడో కేసు శంషాబద్ధంగా అన్ని కంపెనీలు విత్తనాలు దొరుకుతాయి ఈరోజు ఇన్ని బాధలు ఉన్నప్పుడు రైతుని మినిమం సపోర్ట్ ప్రైస్ తోడు మీరు తెలంగాణ వచ్చిన సందర్భంలో ఒక 500 క్వింటాల్ బోనస్ ఇస్తే ప్యాడీ మీద దాంతోపాటు బత్తాయి రైతులకు ఇవాళ మన దగ్గర సార్ 1000 రూపాయలు 2000కు చామకుంటారు సార్ ఇక్కడ హైదరాబాద్ మార్కెట్లో కొనేవాడు లేక మా మంత్రి గారు హరీష్ రావు గారు నిన్న జీవో ఇచ్చారని చెప్పారు సంతోషమే వారికి ఏం చెప్పాను సార్ అంటే నేను మన అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను సార్ రఘువీరారెడ్డి గారు అగ్రికల్చర్ గారు ఇచ్చినప్పుడు నేను తెలంగాణ కోసం రాజీనామా చేసిన తర్వాత నా దగ్గర శంకుస్థాపన చేసింది సార్ అదే వారు చెప్పిన ఎస్ఎల్పిసి దగ్గరనే శంకుస్థాపన చేసిన తర్వాత నేను బాగా పట్టుబడితే శంకుస్థాపన చేశాడు కానీ ఆ తర్వాత ఎందుకో ఏం జరిగిందో హైదరాబాద్ కూర్చొని ఆగిపోయింది అంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను దేనికో ఆవేశం అది చెప్పాను దానికోసం గోడౌన్స్ కట్టిండ్రు దానికి అభినందించాను
కానీ రైతుల కోసం బాగు చేస్తున్నానని చెప్పి అభినందించలే వారు చేసిన గోడంతు కట్టారా గోడంతులో వచ్చినప్పుడు ఎందుకంటే ఆ గ్రామాలలో ప్రతి నాలుగైదు గ్రామాలకు ఐకేపీ సెంటర్ పెడుతుంది సార్ వర్షాలు వచ్చినప్పుడు తడిసిపోయే పరిస్థితి గోడౌన్స్ ఉంటే ఏంటంటే ఏమైనా ధాన్యానికి రైస్ మిల్లలు తీసుకోకుంటే ధాన్యాన్ని గోడలో స్టోర్ చేసుకోవచ్చు మంచి మంచి కట్టారని చెప్పాను అభినందించాను మంచి పనులు మంచిదని చెప్తాము చేయండి అని చేయండి అని చెప్పలేను ప్రభావం సార్ ఈరోజు మీ ద్వారా అగ్రికల్చర్ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి మా మార్చిలో మాట్లాడినప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ గారు చెప్పారు సార్ దాదాపు 9 నెలలు ఇది నేను వస్తాను స్వయంగా వచ్చి బత్తాయి తోటలు చూస్తాను చూసి మీకు అక్కడ పరిష్కరిస్తానని చెప్పాను 9 నెలలైంది సార్ చాలాసార్లు మధ్యలో వారితో ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు ఒకవైపు ఇన్ని కష్టాలు రైతులు పడుతుంటే దాని నుంచి స్పందించడం తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఏం చేసింది నేను దాని జోలిపోతున్నాను సార్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మా మిత్రులు లెక్కలని చెప్పారు ఇలా తెలంగాణ వచ్చింది కాబట్టి మన తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం కాబట్టి మన బతుకులు బాగుపడాలి కౌలు రైతులు సార్ ప్రతిరోజు ఎక్కడ పోను సార్ ఎక్కడ పోయినా కౌలు రైతులు వస్తుంటారు వారి గురించి మీరు దృష్టి పెట్టాలని మంత్రి గారు మీ ద్వారా ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు రుణమాఫీ 4వ విడత మీరు మొత్తం ఒకటిసారి చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు మీలింది కూడా దాన్ని మన ఇన్స్టాల్మెంట్ పెట్టకండి దాన్ని ఏదో విధంగా ఇతర ఖర్చు ఆపండి తెలంగాణ వచ్చింది సార్ ఇంకా 5 ఏళ్లకో 10 ఏళ్లకో 20 ఏళ్లకో కొత్త కొత్త బిల్డింగ్లు కట్టుకోవచ్చు కొత్త సెక్రటేరియట్ కట్టుకోవచ్చు ఇంకా కార్యక్రమాలు చేసుకోవచ్చు నాది ఒకటే రిక్వెస్ట్ రైతుల మీద దృష్టి పెట్టాలి సార్ ఈ అన్నదాతను పిచ్చవాళ్ళలాగా మారిస్తే ప్రజలు క్షమించరు సార్ రైతులు క్షమించరు ఈ రోజున పరిస్థితి మీరు అనుకుంటున్నారు ఏంటంటే కాకతీయ మిషన్లో కాకతీయ చెరువులతోని మొత్తం నిండా రైతులు సంతోషంగా ఉన్నారు దావతులు చేసుకోండి అని చెప్తారు సార్ మా మంత్రి గారు మీరు ఊళ్ళో దావతులు చేసుకోండి అని చెప్పారు ఇవాళ సార్ పడకపడక వర్షాలతోని ఇవాళ మా దగ్గర చూడండి సార్ ఏ చెరువులో నీళ్ళు లేవు సార్ పడకపడక వర్షాలతోని ఎమ్మడే నీళ్లు గుంజుకుపోయినాయి సార్ కిందికి మీరు వచ్చి చూడండి నల్గొండ జిల్లాలో చెరువు కింద సాగర్ ఆయకట్టు కింద చెరువుల దగ్గరికి పోదాం సార్ చెరువులు నీళ్ళుంటే చూడండి సార్ ఇంకోవైపు సార్ ఇంకో రెండో విషయం అసలు మా జిల్లాకు సంబంధించిన విషయం సార్ ఇది మహబూబ్నగర్ ఖమ్మం జిల్లాకు సంబంధించి నాగాన్ సార్ చెరువు మీరు ఆ రోజు సార్ ఒక్క సీజన్లో రాకపోతే నీళ్లు రాకపోతే తెలంగాణ మంత్రులు చౌటలు దద్దమ్మలు ఇంకా ఇష్టమంత మీకు భాషల్లో తిట్టారు సార్ 2 సంవత్సరం ఇలా 3వ సంవత్సరం ఇవన్నీ తీసుకున్న కృష్ణా రివర్ బోర్డు నిర్ణయం చూసిన తర్వాత అనిపిస్తుంది సార్ అంత గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం మార్పు కింద సార్ 2 పంటలు నేనే దగ్గర ఉండి కంటిన్యూస్గా మోటార్లు నడిపించేవాను సార్ మీరు తెలుసుకోండి డ్రింకింగ్ వాటర్ కూడా ఎప్పుడు ఆగేది కాదు ఈ సంవత్సరం 4 మంత్స్ సార్ నాగా మా పారేగాలి ఉదయ సముద్రం కింద ఉన్న ఆ నుంచి 600 గ్రామాలు సార్ అప్పుడు యాదగిరి ఉంటే వరకు మా దగ్గర నుంచే సాగర్ వాటర్ పంపింగ్ చేస్తుంది సార్ దాదాపు 4 నుంచి 5 నెలలు డ్రింకింగ్ వాటర్ గ్రామాలు ఆగిపోయే పరిస్థితి వాటర్ లేక సార్ ఏం మార్పు నుంచి నీళ్ళు ఇవ్వలేక ఈసారి కూడా ఏంటంటే సాగర్ లెఫ్ట్ కెనాల్ కింద రైతులు ఏం మార్పు వెళ్ళు మీరు వాటర్ ఇచ్చిన అలాట్మెంట్ చూస్తే ఈసారి కూడా రావని చెప్తుంది సార్ ఎందుకంటే తెలంగాణ ఈరోజు అధికారం వచ్చింది సార్ మీరు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా కృష్ణాలో మన న్యాయమైన కోట వాటాన్ని సాధించడమే కాదు సార్ ఇవాళ మనం పాలమూరు కడుతున్నాం డిండి కడుతున్నాం ఉన్న ప్రాజెక్టులకే నీళ్ళు లేని పరిస్థితి సార్ ఈరోజు ఏం మార్పు 15 సంవత్సరాలు సార్ ఈరోజు దగ్గర దగ్గర 15 సంవత్సరాలు 2 లక్షల ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చాం నాన్న సార్ లెఫ్ట్ కెనాల్కు మొత్తం కూడా 2 పంటలకు నీళ్ళు ఇచ్చాం సార్ కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన దురదృష్టం సార్ ఈరోజు వాటర్ లేక కరువుతోని కొన్ని రోజులు ఈసారి వాటర్ ఉండి శ్రీశైలంలో వాటర్ ఉండి సాగర్లో వాటర్ ఉండి ఏం మార్పు మోటార్లు పెట్టలేని పరిస్థితి సార్ 2వ పంటకు నీళ్ళు ఇవ్వలేని చెప్తున్నాం అందుకే దయచేసి దీన్ని ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ రోజు మీరు తిట్టే మాటలన్నీ కూడా మళ్ళీ మీరు తిట్టే అర్చలేదు సార్ ఆ రోజు అంటే మీరు మమ్మల్ని తిట్టారు ఆంధ్ర వాళ్ళని తిట్టారు సార్ ఇప్పుడు ఎవరు తిట్టాలి సార్ మీరు ఎవరు తిడతాం సార్ ఇప్పుడు ఇది తెలంగాణ ప్రభుత్వం వచ్చింది తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ గారు బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టులు 1 కోటి ఎకరాలు నీళ్ళు ఇస్తామంటున్నారు సంతోషం సార్ అంటే ఇప్పటిదాకా ఏం ఎకరాలు సాగ ఏదే 1 కోటి ఎకరాలు సార్ సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ అగ్రికల్చర్ సంబంధించింది సార్ మా నల్గొండ బాధ చెప్తున్నాను మీకు నేను వేరే సబ్జెక్ట్ డివైడ్ అవుతలేను లెక్కలు చెప్తలేను మీకు న్యాయంగా చెప్పాను సార్ నీకు నాకు జీతాలు స్పీకర్ సార్ గౌరవ వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పుడు ఎవరిని తిట్టాలి అన్నారు సరే నేను తిట్టాలని నేను చెప్పట్లేదు కానీ మళ్ళీ ఇక సబ్జెక్టులో పోతే మళ్ళీ మమ్మల్ని అంటారు ఎదురు దాడి చేస్తున్నారని మీరు అంటారు పాపం మీది మరి నేనేం చేయాలి మిమ్మల్ని అనగ తప్పని పరిస్థితి ఎందుకంటే ఆ రోజు ఎందుకు ఈ సమస్య వస్తుంది కృష్ణా బోర్డు ముందు 299 5 12
జీవోలు ఉమ్మడి రాష్ట్రంలో మీరందరూ కూడా ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నప్పుడు తెలంగాణకు చేసిన నీటి కేటాయింపులు 299 512 సీమాంధ్ర ప్రాంతానికి కేటాయించారు ఆ కేఆర్ఎంబీకి ఆ రోజు మీరు రాష్ట్ర విభజన సందర్భంగా దీని ప్రకారంగా చేయాలని మీరు ఆ రోజు ఉత్తర్వులు ఇచ్చి కూర్చున్నారు దాని ఆధారంగా జరుగుతుంది ఇక్కడ మేము ఫైట్ చేస్తున్నాం మా ముఖ్యమంత్రి గారు మేము డెఫినెట్ గా ఈ రోజు సుప్రీం కోర్టులో ఫైల్ చేసినాం కేఆర్ఎంబీ దగ్గర కొట్లాడుతున్నాం కేంద్ర ప్రభుత్వం దగ్గర కొట్లాడుతున్నాం ఇయాల ఈ సమస్య వచ్చిందంటే ఆ రోజు తెలంగాణ ప్రాంతానికి కృష్ణా నది పరివాహక ప్రాంతం ఎక్కువ ఉన్నప్పటికీ ఆ ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాల పాప పరంపర ఇంకా కొంత కొనసాగుతూ ఉంది అది సరి చేయడానికి మాకు కొంత సమయం పడుతుంది సో డెఫినెట్ గా మేము కొట్లాడతాం మన న్యాయమైన వాట మేము తీసుకొస్తాం కానీ ఇప్పటిదాకా ఇప్పుడు ఏమైందంటే రాష్ట్ర విభజన హక్కు చట్టంలో ఆ రోజు పొందుపరిచినటువంటి దాంట్లో భాగంగా మనం 299 ఇంక్లూడింగ్ మైనర్ ఇరిగేషన్ అని చెప్పి ఆ రోజు మీరు రాయడం వల్ల ఆ రోజు రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన పొరపాటు వల్ల ఇవాళ ఈ ప్రాంతం ఇబ్బంది ఎదుర్కొంటా ఉంది బట్ అయినప్పటికీ డెఫినెట్ గా ఈ రోజు అధికారంలో మేమున్నాం మా బాధ్యత మేము అటు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే విషయంలో కానీ సెక్షన్ 3 కింద ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ కింద కానీ అటు సుప్రీం కోర్టులో కానీ అటు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర కానీ అన్ని రకాలు కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా చేస్తాం నేను ఏమంటానంటే అది ఇరిగేషన్ మీద డిస్కషన్ వచ్చినప్పుడు డిస్కస్ చేయండి దాని మీద ఇంకా డీటెయిల్ కూడా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా ఈ రోజు రైతుల విషయంలో మీరు ఏం చేసిందని వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు నేను ఐ డోంట్ వాంట్ టు డిస్ప్యూట్ నిజంగా చెప్పాలంటే అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము టీఆర్ఎస్ పార్టీ మొత్తం రాజీవ్ రహదారిని ఇక్కడ నుంచి అక్కడ దాకా దిగ్బంధం చేసినాం మీరు 9 గంటల కరెంట్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టినటువంటి మీరు కనీసం 6 గంటలు కూడా కరెంట్ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో పంటలు ఎండిపోయి రైతులంతా రోడ్డు మీదకి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అట్లా 3 గంటలు కూడా గంట గంట ట్రిప్ పొద్దున్న దాకా రాత్రి 3 గంటలు గంట గంట ట్రిప్ అవి చెప్పాలంటే చాలా ఉన్నాయి సో నేను ఎదురుదాడికి బోదలుచుకోలేదు కానీ మీరు ఏదైనా ఉంటే సూచనలు ఇవ్వండి డెఫినెట్ గా ఈ ప్రభుత్వం మేము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మీ ద్వారా మంత్రి గారికి సార్ మీరు గ్రౌండ్ వాటర్ తిన్నది వాటర్ తిన్నది మాట్లాడుతున్నారు సార్ మీరు 9 గంటల కరెంట్ అంటున్నారు వాస్తవంగా చెప్తే మీరు 2 స్పెల్లో 7 గంటలు 8 గంటలు ఇచ్చిన సార్ నీటి విషయం మాట్లాడండి సార్ నీళ్లు ముఖ్యం వ్యవసాయానికి తర్వాత గవర్నమెంట్ ఆర్థికంగా ఏ విధంగా గవర్నమెంట్ రైతును ఆదుకుంటుంది ముఖ్యం కౌలు రైతు 5 లక్షల మంది వదిలిపెట్టారు మీరు అనాథల్ని రుణమాఫీ లేదు నేను చెప్పేది సార్ ఒకటే సార్ మీరు నేను చెప్తున్న మీరు రైతు బాగుపడే వరకు మీరు వృధా ఖర్చును మానండి వృధా ఖర్చును మానండి సార్ ఇవాళ అందరం కూడా రైతు బిడ్డలమే కొత్త బిల్డింగ్ల పేరు మీద కాదు సార్ ఎక్కడ బీహార్ ముఖ్యమంత్రి 2 బెడ్రూమ్ ఇల్లు ఉంటాడు సార్ కలకత్తా ముఖ్యమంత్రి స్లిప్పర్స్ వేసుకొని తిరుగుతుంది కార్లు విమానాలు కొత్త బిల్డింగ్ కాదు సార్ ఇవాళ భారతం చెప్తారు సార్ రైతుల గురించి పట్టించుకోవాలనే ముఖ్యమంత్రి సార్ ఇంతకుముందు మంత్రి గారు చెప్తున్నారు సార్ మీ ప్రయత్నం 1 కోటి ఎకరాలు లేదు సార్ మీరు మొదలుపెట్టిన ప్రాజెక్టు పూర్తి అవ్వడానికి ఇంకా 10 సంవత్సరాలు అవుతాయి సార్ మీరు ఎవరు ఎన్నైనా చెప్పండి 2 నెలల్లో కాళేశ్వరం పూర్తి చేస్తాం 3 నెలల్లో పాలమూరు పూర్తి చేస్తాం పాలమూరు మీరు పూర్తి చేసినా నీళ్ళే లేవు సార్ ఇలా ఉన్న ఏ మార్పుకి నీళ్ళు లేవు సార్ టైర్ లెఫ్ట్ కనాలు నీళ్ళు అందుకని మీ ద్వారా ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి సార్ మీరు రైతుని రైతుకు సంబంధించిన విషయం సార్ ఇలా కేంద్రం ఒకవైపు వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ డైవర్ట్ చేశారు కనీసం అది వస్తే రైతుకు 10-15 వేలు అకౌంట్లకు వచ్చేవాళ్ళు లేదు ఒకవైపు కేంద్రం రైతులకు వ్యతిరేకంగా ప్రతిసారి కూడా గతంలో సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎఫ్సిఐ ద్వారా మనం ఐకేపీ సెంటర్స్ మిల్లర్స్ ద్వారా మనం రాష్ట్ర ప్రభుత్వం సీల్ సప్లై కాక ఎఫ్సిఐ వారు చేర్చేస్తారు ఇలా అది బంద్ చేసి 2 ఇయర్స్కి వెళ్ళి కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ సెంటర్స్ సీల్ ద్వారా టేకప్ చేస్తున్నాం దానికి సంబంధించిన బిల్స్ రాలే వాళ్ళు వస్తున్నారు సార్ ఉన్న మాట చెప్తున్నారు ఐకేపీ సెంటర్స్ ద్వారా బాగా పంపిస్తున్నాం అని కేంద్రం మాత్రం మొత్తం ఎఫ్సిఐ తీసుకునే విధానం బంద్ చేసింది ఐకేపీ సంఘం ఇప్పటికి రైతులు సార్ బకాయిల కోసం 1 సంవత్సరం ఉన్న బకాయిలు నిలుస్తుంది సార్ ఇప్పటికి దాని గురించి కూడా దృష్టి పెట్టాలని ముఖ్యంగా మీ ద్వారా ప్రభుత్వానికి మంత్రి గారికి డిమాండ్ ఏంటంటే ఈ మిగిలిపోయిన 4వ విడత బకాయిలను వెంటనే విడుదల చేయాలని దాన్ని మనం ఇన్స్టాల్మెంట్ పెట్టొద్దని రెండవది కేంద్రం ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీతో పాటు మన్న నష్టపోయిన రైతులకు భారీ వర్షంగా నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని దాంతోపాటు సార్ ఇంకొకటి ముఖ్యమంత్రి గారు ఏ రీతిగా భావిస్తారు సార్ ఎందుకంటే మా దగ్గర గ్రామాలు అడుగుతారు సార్ ఎర్రవల్లి గ్రామానికి 40 ట్రాక్టర్లు పంచామని మన మీళ్ళ గ్రామాల రైతులు ఏం పాపం చేశారు తెలంగాణలో 40 ఇచ్చినా వేరే ఊళ్ళో ఊరికో 4 ఇవ్వచ్చు కదా సార్ ఒకటే ఊళ్ళో 42 ఇస్తే తెలంగాణ రైతులు బాగా సార్ ఇక మేమంటే తెలంగాణ ఇచ్చినామయ్యా తెలంగాణ ఇచ్చినాం అందుకనే అరే మీరు ఏమి నేను చెప్పిన నేను చెప్పింది ఏమనుకోవద్దు ముఖ్యమంత్రి గారు అని చెప్పారు ముఖ్యమంత్రి గారు ఏమనుకోవద్దు మీరు ఎర్రవల్లికి 42 కాదు 420 ఇవ్వండి 420 వేయండి
బయట గ్రామాలకు ఊరుకు 2 ఏళ్ళు సార్ ట్రాక్టర్లు రాష్ట్రం మొత్తం మీరు ఊర్లకే 5 సంవత్సరాల సమయం తీసుకుంటే సార్ మీరు మీల గ్రామాలు సార్ 10,000 గ్రామాలు ఉన్నాయి నేను అనేందని ఇప్పుడు సార్ లాస్ట్ ఇయర్ మా నల్లగొండలో మా నల్లగొండకి ఇచ్చిన ట్రాక్టర్ సార్ లాస్ట్ ఇయర్ ఇచ్చిన ఇప్పుడు ఫైనల్ చేస్తున్నా సార్ ఈ ఇయర్ కోటా ఇంకా ఇయ్యలేదు అందుకని దయచేసి రైతులను ఆదుకునే విధంగా ఇవన్నీ కూడా పరిశీలించాలి మీ ద్వారా మరొకసారి ప్రభుత్వానికి అగ్రికల్చర్ మినిస్టర్ గారి పోయినసారి మాట ఇచ్చాము బత్తాయి తోటలు దానిమ్మ తోటలు నిమ్మ తోటలు చూస్తారని చెప్పి రాలేదు 9 నెలలు అయింది నల్లగొండ పక్కకే ఉన్నాయి సార్ గంటనార జర్రి మా నల్లగొండ ముఖ్యమంత్రి రాలేదు అగ్రికల్చర్ మినిస్టర్ గారు రాలేదు మా జనాలు ఏం పాపం చేసిందో కానీ ముఖ్యమంత్రి గారు హరీష్రావు గారు బత్తాయి మార్కెట్ అంటే రాత్రి జీవో ఇచ్చారు సంతోషం ముఖ్యమంత్రి గారు సార్ అయిపోయింది సార్ ముఖ్యమంత్రి గారు హరీష్రావు గారికి ధన్యవాదాలు సార్ బత్తాయి మార్కెట్ ఇచ్చినాను ఇంకొకటి సార్ చివరిగా ముఖ్యమంత్రి గారు అందరికి అన్ని ఇచ్చారు సార్ నల్గొండ జిల్లాకు మాత్రం 2014లో కొత్తగా ముఖ్యమంత్రి రాగానే పోయి అడగగానే విజయవాడ యాక్సిడెంట్ జోన్ సార్ హైవే మీద మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలంటే నాకు తెలుసండి సార్ సార్ నాకు తెలుసు మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా సంవత్సరాలు కోరుతున్నారు వెంటనే శాంక్షన్ చేస్తారని చెప్పి మా జిల్లా కలెక్టర్ కు చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి ల్యాండ్ సేకరణ చేశారు ఆగిపోయింది సార్ నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ రైతుల మీద దృష్టి పెట్టాలని మీ ద్వారా మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా సార్ శ్రీనివాస్ గౌడ్ మీరు రిప్లై ఉన్నాయి కదా మినిస్టర్ గారు అధ్యక్ష వ్యవసాయం చర్చ జరిగేటప్పుడు అధ్యక్ష పెద్దలందరూ కూడా శ్రీనివాస్ గౌడ్ గారు ఒక నిమిషం మినిస్టర్ గారు మాట్లాడతారా అధ్యక్ష నేను తీసుకోలేదు